మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ కమిటీ భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు అలానే బడ్జెట్ పైన ప్రధాన చర్చ జరగనుంది. అలాగే విప్ చీఫ్ విప్ల నియామకాలపై కూడా చర్చ జరగనున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి చారి లైవ్లో అందిస్తారు. చారి చెప్పండి, తెలంగాణ కేబినెట్ కమిటీ భేటీలో ఏ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది? తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీ కార్యాచరణలో భాగంగా ఈ రోజు ఎమ్మెల్యేలతో సమావేశం అవుతుంది. సాయంత్రం 6 గంటలకి సచివాలయంలో కేబినెట్ సమావేశం ప్రారంభమవుతుంది. కేబినెట్ సమావేశంలో ప్రధానంగా అసెంబ్లీకి సంబంధించినటువంటి వివరాల మీద చర్చిస్తారు. అయితే 2 గంటలకు టీఆర్ఎస్ భవన్లో పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఎమ్మెల్సీలతో కూడా సమావేశం అవుతుంది. పార్టీ ఎల్పీ సమావేశం కూడా 4 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే అంతకు ముందు జిల్లాల వారీగా ఉన్నటువంటి సమస్యలు, బడ్జెట్లో ఎలాంటి అంశాలు చేర్చాలి, ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి, ఆ సమస్యలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు ఉండాలి బడ్జెట్లో అనే అంశాల మీద కూడా ప్రధానంగా ఎమ్మెల్యేలందరితో చర్చించే అవకాశం కనబడుతుంది. ఇక ఇప్పుడిప్పుడే టీఆర్ఎస్ భవన్కి ఎమ్మెల్యేలు మంత్రులు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 2 గంటలకు టీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలతో కూడా సమావేశం అవుతుంది. ప్రధానంగా గడిచిన 6 నెలలుగా ప్రభుత్వం చేసినటువంటి కార్యాచరణతో పాటు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎలా అనుసరించాలి అనే అంశం మీదనే ప్రధానంగా చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో కరెంటు కొరత చాలా తీవ్రమైనటువంటి సమస్యగా పరిగణిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం తన వంతు ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవడం ఎలా, రేపు అసెంబ్లీలో ఈ జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాల నుంచి వచ్చే సవాళ్లను ఎదుర్కోవడం ఎలా అనే అంశాల మీద ఎమ్మెల్యేలందరికీ నిర్దేశం చేయాలని చెప్పేసి కేసీఆర్ నిర్ణయించారు. అయితే ఈ తొలిసారిగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ మంది కొత్త వారే అవ్వడం వల్ల అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలి అనే అంశం మీద కేసీఆర్ కొంత క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు చీఫ్ విప్లు విప్ల నియామకం కూడా చేపట్టలేదు. అసెంబ్లీ రేపు జరగబోయే బడ్జెట్ సమావేశంలో చీఫ్ విప్ల పాత్ర చాలా కీలకంగా ఉండే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో చీఫ్ విప్ విప్ల నియామకానికి సంబంధించినటువంటి అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే చీఫ్ విప్ గా నల్లాల ఓదేలు పేరు ప్రధానంగా వినబడుతుంది. ఇక విప్లకు సంబంధించినటువంటి అంశానికి వస్తే ఇద్దరిని విప్లుగా నియమించాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం విప్ పదవి ఆశిస్తున్నటువంటి వారిలో రస్మయ్య బాలకృష్ణ, జీవన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి 3 ఎమ్మెల్యేలు రేస్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ 3 సంబంధించి ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేపథ్యంలో మరో సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేను ఒకరిని విప్ గా నియమించే ఆలోచన చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ రోజు సమావేశంలో చీఫ్ విప్ విప్ల నిర్ణయానికి సంబంధించినటువంటి ఒక అభిప్రాయానికి వస్తారు. మిగిలిన అసెంబ్లీకి సంబంధించినటువంటి నవంబర్ 5 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఎలా వ్యవహరించాలి అనే అంశం మీదనే ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ చారీ.